కాస్త శాంతించిన కోవిడ్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు. నగరంలో డ్రగ్స్ కలకలం, డీజీపీ పర్యటనలో వెలుగు చూడడం విశేషం. జిల్లాలో క్రమేణా పెరుగుతున్న కరోనా కేసులు, హోమ్ ఐసోలేషన్ పై అధికారుల దృష్టి. సినిమా షూటింగులకు అనువైన ప్రాంతం విశాఖ, ముత్తంశెట్టి వ్యాఖ్య. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. వెల్కమ్ టు ఎస్సిటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాస్త శాంతించిన కోవిడ్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు. నగరంలో డ్రగ్స్ కలకలం, డీజీపీ పర్యటనలో వెలుగు చూడడం విశేషం. జిల్లాలో క్రమేణా పెరుగుతున్న కరోనా కేసులు, హోమ్ ఐసోలేషన్ పై అధికారుల దృష్టి. సినిమా షూటింగులకు అనువైన ప్రాంతం విశాఖ, ముత్తంశెట్టి వ్యాఖ్య. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాపై కరోనా కాస్త కరుణ చూపించింది. ఉధృతి తగ్గించి కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఒక అడుగు వెనక్కి తగ్గి కేసుల నమోదులో కాస్త దూకుడు తగ్గించింది. దీంతో జిల్లావాసులకు కాస్త ఊరట లభించినట్లయింది. జిల్లా వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 1278కి చేరింది. జిల్లాలో కరోనా కాస్త ఉపశమనం ఇచ్చింది. వైరస్ ఉధృతి కొంత తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కేసుల సంఖ్య కూడా బాగానే తగ్గింది. గత నెల 21 తర్వాత ఇన్ని తక్కువ కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. అనకాపల్లిలో మాత్రం జోరు తగ్గలేదు. జిల్లా వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 1278కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క అనకాపల్లిలోనే 9 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి కేసులు సెంచరీ దాటేశాయి. ఎంవీపీ మద్దెలపాలెంలలో 3, ఇసుకతోట ఆరిలోవలో 2 చెప్పున కేసులు నమోదయ్యాయి. కేసుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ కేసు వచ్చిన చోట వెంటనే ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రశాంత విశాఖ నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. ఇటీవల రేవ్ పార్టీస్పై దాడులు చేసి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విశాఖ పోలీసులు నగరం నడిబొడ్డున జరుగుతున్న డ్రగ్స్ రాకెట్ని ఛేదించారు. 4 యువకులకు అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖ పర్యటనలో ఉండగానే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖ నగర నడిబొడ్డున డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ అమ్ముతూ 4 యువకులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. నగరానికి చెందిన నాల్కేతి మనోజ్, స్వరూప్రాజ్, కంది రవికుమార్, మనకొండ సత్యనారాయణ, మజ్జి అజయ్ కుమార్లు గత కొంతకాలంగా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తరలించి విశాఖలో యువతకు సప్లై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఘాపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కయ్యపాళ్యం ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 9 సెల్ఫోన్లు, 61 ఎల్ఎస్డి స్టిక్కర్లు, 2.5 గ్రాముల ఎండిఎంఏ, 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గతంలో రిషికొండ రేవ్ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన సత్యనారాయణ కూడా వీరిలో ఉన్నాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. యాజ్ రిగార్డ్స్ డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ ఆర్ కన్సర్న్, మొన్న కూడా ఇక్కడ విశాఖపట్నంలో మంచి పని చేశారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ కల్టివేట్ చేసి ట్రాప్ వేసి ఒక ఈ డ్రగ్స్ సంబంధించిన గ్రూప్ని బస్ట్ చేశారు. ద సేమ్ ఫెలో హూ వాజ్ ఇన్వాల్వ్ లాస్ట్ ఇయర్ ఆల్సో. సో ఆ రేవ్ పార్టీలో సంబంధించిన సప్లై చేసిన వాడు సేమ్ ఫెలో మళ్ళీ మొదలు పెట్టారని పోలీస్కు కబర్ వచ్చింది. సో వాళ్ళు ట్రాప్ చేసి డికాయ్ పంపించి బస్ట్ చేశారు మళ్ళీ. సో మళ్ళీ ఆ సోర్సింగ్ కూడా ఎట్లా అంటే, అదే గతంలో కూడా గోవా, బెంగళూరు. ఇప్పుడు గోవా లాక్డౌన్ వలన ఎక్కువ సప్లై అక్కడి నుంచి ఎక్కువ అవటం లేదు. కానీ గోవా దగ్గర నుంచి బెంగళూరు, మన బెంగళూరు నుంచి అవుతున్నారు. సో ఈ బెంగళూరు ఒక సోర్స్గా కనబడుతున్నారు. ఇక్కడ విశాఖపట్నం, విజయవాడలో కూడా, విజయవాడ గుంటూరులో కూడా అది
మనకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్. సో వీ విల్ క్రాక్ డౌన్ వెరీ హెవీలీ ఆన్ దిస్. జిల్లాలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. శరవేగంతో విస్తరిస్తూ కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా క్వారంటైన్ కేర్ సెంటర్లు పెంచడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ సౌకర్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాపై కంటికి కనిపించని శత్రువు దాడి చేస్తోంది. మెరుపులేని ఉరుము ఉరుముతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పడగవిప్పి బొస్సులు కొడుతోంది. కోరలు చాచి పంజా విసురుతూ కేసుల నమోదులో తన రికార్డులను తనే బద్దలు కొడుతూ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా క్వారంటైన్ కేర్ సెంటర్లు పెంచడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో ఐసోలేషన్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా హోమ్ ఐసోలేషన్ సౌకర్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాజిటివ్ వచ్చి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఐసోలేషన్ ఆసుపత్రుల్లో తట్టుకునే శక్తి ఉన్నవారికి ఇంటి వద్దే చికిత్స అందించే యోచన చేస్తోంది. దీనికి సంబంధించి ICMR ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను జిల్లా కోవిడ్ నియంత్రణాధికారి డాక్టర్ పివి సుధాకర్ ACT న్యూస్కు తెలిపారు. ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అవసరం ఉన్న ప్రతి వాళ్ళకి కూడా హాస్పిటల్లో ఒక బెడ్ అందించాలనేది. అయితే మనకు తెలుసు ఎక్కువ మంది ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి వ్యాధి లక్షణాలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో అలాంటి వాళ్లతో హాస్పిటల్ బెడ్లు నింపే కన్నా ఎవరికైతే హాస్పిటల్లో బెడ్ అవసరమో అలాంటి వాళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇలాగే ఆ నేపథ్యంలో మనకి CCC అంటే కోవిడ్ కేర్ సెంటర్స్ అనేవి స్థాపించడం జరిగింది. రానున్న కాలంలో ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే సరైన ఫెసిలిటీస్ ఉండి ఇంటి దగ్గర వ్యాధి లక్షణాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్కి పరిమితం చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇది చాలా సముచితమైన నిర్ణయం. ఇందులో పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి 60 ఏళ్ళు పైబడకుండా, అంటే వృద్ధాప్యం లేని వాళ్ళు, అలాగే కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, అంటే ఇతరత్ర ఎటువంటి వ్యాధులతోనూ బాధపడని వాళ్ళు, వీళ్ళిద్దరూ కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకువెళ్ళటం జరుగుతుంది. కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలుగు సినీ టీవీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెండి బుల్లితెర కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కంచరపాలెం పరమేశ్వరి థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ MP MVV సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు సహజ సిద్ధ అందాలతో విశాఖలో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడికి వస్తే జగన్ సర్కార్ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ MLA మళ్ళా విజయప్రసాద్, తెలుగు సినీ టీవీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏ రంగం తీసుకున్నా కానీ రెండే జాతులు, రెండే కులాలు, రెండే వర్గాలు ఉంటాయి. ఒకటి ధనికులది, రెండోది పేదవాళ్ళు. మరి ఆ పేదవాళ్ళని, పేద కార్మికుల్ని ఆదుకోవాలని ఈ రోజున చిరంజీవి గారు మరి అక్కడ హైదరాబాద్ ఉన్నా కూడా వారు మన సచిన గారి ద్వారా, అసన్ గారి ద్వారా, మిగిలిన పెద్దల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి మరి మమ్మల్ని పిలిపించి మా చేతుల మీదుగా ఇది ఇవ్వడం అనేది మా అదృష్టం భావిస్తూ, విశాఖపట్నం అనేది మరి న్యాచురల్ బ్యూటీస్ ఉన్నటువంటి నగరం. ఇది ఒక పక్కన అందమైన సముద్రం, ఇంకో పక్క అందమైన కొండలు, బీచెస్ కానీ, అరకు, మరి బుర్రా కేవ్స్, ఒక పక్కన అడవి ప్రాంతం, ఇలా అన్ని రకాల వస్తున్నటువంటి నగరం విశాఖ నగరం. సినీ పరిశ్రమకు కానీ, సినీ షూటింగ్లకు కానీ మరి అనువైన నగరం విశాఖ నగరం. తప్పనిసరిగా మరి మొన్న సినీ పెద్దలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారిని కలవడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఆంధ్ర, ఒడిశా, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర, ఒడిశా, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
అలాగే ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో అల్పపీడనం ఏర్పడ్డాయి. వీటికి చురుగ్గా కదులుతున్న ఋతుపవనాలు తోడవడంతో రాష్ట్రంలో ముసురు వాతావరణం నెలకొంది. తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆవర్తనం, అల్పపీడనం, ఋతుపవనాల చురుకుదనం కారణంగా మహబూబా ల్యాండ్ వరకు రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాచీన బౌద్ధ క్షేత్రాలను కాపాడాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాలు దూరం జరుగుతుండడం బాధాకరమని పూజ్యబంతే అనాలయో ఏయూ ప్రొఫెసర్ పిడి సత్యపాల్లు వాపోయారు. రామటాకీస్ అంబేద్కర్ భవన్లో బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రాచీన బౌద్ధ క్షేత్రం తొట్లకొండ కొండవాలు ప్రాంతాన్ని హౌస్ సైట్స్ లేఅవుట్లుగా వేసే కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తొట్లకొండను ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కె వెంకటరమణ, కో కన్వీనర్ మల్లయ్య రాజులు పాల్గొన్నారు. తొట్లకొండ అన్యక్రాంతానికి గురవుతూనే ఉంది. ఆ కొండ క్రింద ప్రాంతంలో కొంత ప్రదేశాన్ని చదును చేసి ఇళ్ల స్థలాలకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాము. ఈ తొట్లకొండ అన్యక్రాంతానికి గురవుతూ ఉన్న సందర్భంలో మేము చేసేటువంటి ఈ పోరాటానికి మీడియా మిత్రులు మాకు చాలా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అది ముఖ్యమంత్రి గారికి తెలియదని మేము భావిస్తూ ఉన్నాం. ఈ మూడి మీడియా ముఖాంతరంగా వారికి విన్నవించుకునేది ఏంటి అంటే, ఈ తొట్లకొండ బౌద్ధ క్షేత్రం ఏదైతే ఉందో ఇది మన సనాతన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రపంచానికి చాటి చెప్తుంది. అదేవిధంగా మన భారతీయ వారసత్వ సంపదను, అదేవిధంగా మన చరిత్రకు ఆనవాళ్ళు ఈ బౌద్ధ క్షేత్రాలు. దానిలో ముఖ్యమైనది ఈ తొట్లకొండ బౌద్ధ క్షేత్రం. దీనిని ఎవరికి వారు సరిహద్దులు మార్చడం, దాని ఆ ప్రదేశాన్ని తగ్గించేసి వివిధ రకాలుగా అన్యక్రాంతానికి గురవుతూ ఉంది, ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు పోలీసులకు ఎలాంటి సంబంధాలు లేవని, తమని రాజకీయాల్లోకి లాగొద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ రాజకీయ నాయకులకు సూచించారు. తాము నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. రాజకీయం వలన కొన్ని విషయాలు డిస్టార్ట్ అయిపోతున్నారు. ఇట్ గెట్స్ డిస్టార్టెడ్. ఒకరొకరు మీద బ్లేమ్ చేయడం కోసం మధ్యలో పోలీసుని కూడా లాగేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇట్ ఇన్ ఫ్యాక్ట్ ఎఫెక్ట్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్. ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద మొరేల్ ఆఫ్ ద పోలీస్. సమ్ టైమ్స్ థింగ్స్ ఆర్ డిస్టార్టెడ్ బికాస్ ఆఫ్ ఎనీ పొలిటికల్ రీజన్స్ అండ్ అలిగేషన్స్ ఆర్ బీయింగ్ మేడ్, బట్ దెన్ పోలీస్ హ్యాస్ టు ఫేస్ దెమ్. సో అలాంటి ఆరోపణలు వస్తే ఖచ్చితంగా మనం ఎన్క్వైరీ చేద్దాము. వీ విల్ టేక్ యాక్షన్. వీల్ ఆల్సో హ్యావ్ కరెక్టివ్ మెకానిజం. కరెక్షన్స్ కూడా అవుతుంది. వెర్ ఎవర్ దేర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ వయోలేషన్స్ ఆర్ ఇన్ఫ్రాక్షన్స్, దే విల్ బీ కరెక్షన్ బికాస్ దాట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో వీ అష్యూర్ యూ దాట్ ఎనీ కంప్లైంట్ విల్ బీ లుక్డ్ ఇన్ టు సీరియస్. గతంలో కంటే ప్రస్తుతం నేరాలు, ప్రమాదాల శాతం గణనీయంగా తగ్గించగలిగామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 41% నేరాలు తగ్గించగలిగామన్నారు. అదేవిధంగా 50% ప్రమాదాలు కూడా తగ్గాయన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వలన 50% ప్రమాదాల నివారణ జరుగుతుందన్నారు. సో మనం అనౌన్స్ చేసి వస్తాం నెక్స్ట్ టైం. ఓవర్ ది ఇయర్స్ లాస్ట్ ఇయర్ ఆల్సో దేవర్ 41% డిక్రీజ్ ఇన్ ద క్రైమ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. ఆల్ అదర్ ఆఫెన్సెస్ దెర్ ఇస్ బీన్ ఎ డిక్రీజ్. ఐ వుడ్ నాట్ లైక్ టు సే దట్ దిస్ ఇయర్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ సిచ్యువేషన్ వీ కెనాట్ రియలీ డ్రా ద ప్యారలల్స్. ఇట్ హెస్ డిక్రీజ్ డ్రాస్టికలీ, ఇంక్లూడింగ్ I was just going through fatal road accidents, for example. Many lives have been saved. Indaga manam last time mem vachinappudu kuda ade oka agenda ga manam teeskuntam ani cheppinamu, to save lives in road accidents. That has been drastically reduced. Lives in road accident has been reduced more than 50%. I understand that helmet has led to saving many lives.
So it is necessary that we must wear helmets. So if you compare these 3 months, like 3-5 months data, statistics, so even if you save one life, it is valuable. Every life is valuable. The death was 300 and it used to range around 320, averaging 315, 320 lives every year in Visakhapatnam city. Out of that, majority of them were because of head injury. So now we see that the number of deaths have drastically decreased. గంజాయి సాగు రవాణా అరికట్టేందుకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో విశాఖ గిరిజన ప్రాంతంలోనే గంజాయి సాగు ఎక్కువగా సాగుతోందన్నారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ ఎక్కువగా సాగు చేస్తూ వారి ఆదాయ వనరులు సమకూర్చుకుంటున్నారని తెలిపారు. ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఆ ఏరియాస్ ఏజెన్సీ ఏరియాస్లో గంజాయి కల్టివేషన్ జరుగుతున్నారు. అది కూడా ఎట్లా అంటే ఎక్కువ ఈ నక్సల్ ప్రభావం ప్రాంతంలో ఈ నక్సల్ వాళ్ళు కూడా ఈ గాంజా కల్టివేషన్ ఎన్కరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఫర్ వేరియస్ పర్పసెస్ అండ్ ఇంటెన్షన్ వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ కూడా ఉంటుంది. ఈ గాంజా కల్టివేషన్ పూర్తిగా కర్బ్ చేయాలంటే నక్సల్స్ వాళ్ళు కూడా మావోయిస్ట్ వాళ్ళు కూడా అడ్డం వస్తున్నారు. అది సో అండర్ దేయర్ ప్రొటెక్షన్ అండర్ దేయర్ స్వే ఈ గాంజా కల్టివేషన్ గాంజా ట్రేడ్ కూడా అవుతున్నారు. ఇక్కడి నుంచి సప్లై వెళ్తున్నారు, అది మీరు చెప్పింది కరెక్టే. ఎక్కువ సప్లై అంటే ఇటు ఈ ప్రాంతం నుంచి అవుతున్నారు. ఇప్పుడు వరకు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వలన ద ట్రేడ్ వాజ్ రెస్ట్రిక్టెడ్, ఇప్పుడు రిలాక్స్ అయిపోయినారు కాబట్టి ఆ మూమెంట్ మొదలు పెట్టారు. సో ఇప్పుడు అది గాంజాయి కేసెస్ గురించి కూడా చూస్తే ఇప్పుడు వీ హ్యావ్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ సచ్ కేసెస్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ ట్రేడ్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గాంజా. గ్రేహౌండ్స్ పోలీస్ శిక్షణా స్థలాలను పరిశీలించేందుకే తాను విశాఖ వచ్చానని, రాజధాని భూముల కోసం కాదని డీజీపీ గౌతమ్ సవాంగ్ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర డీజీపీ విశాఖలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఆనందపురంలో గ్రేహౌండ్ శిక్షణ కోసం ప్రభుత్వం కేటాయించిన 384 ఎకరాల స్థల పరిశీలన చేశారు. తాను ఇంకా సంతృప్తిగా లేనని, మరింత చేయాలనే ఆలోచనతో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి కావలసిన గ్రేహౌండ్స్ ఏర్పాటు అంశాన్ని విభజన చట్టంలోనే పొందుపరిచారని, దీనికి సంబంధించి 224 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారని తెలిపారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయిన తర్వాత గ్రేహౌండ్స్ అని ఈ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ స్టేట్ విచ్ ఈస్ ప్రైడ్ ఆఫ్ ద కంట్రీ ప్రైడ్ ఆఫ్ ద నేషన్, ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ హడ్ రేజ్ దిస్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ గ్రేహౌండ్స్. So we had one forward base here. Government of India kuda about 220 crores kuda vallu earmark chesi pettaru, kaani division ayipoyinaru. 5 samacharam ayindi manaku aa land, ippudu varaku munna munnane aa land ippudu Anandapuram daggara aa land icharu manu. Deni koraku aa Hyderabad lo manaku aa greyhounds capacity undi, అది మనం అక్కడ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ కూడా అలాంటిది తయారు చేయాలని మొన్ననే ప్రభుత్వం 3-4 ఏకర్స్ ఆనందపురంలో ఇచ్చారు. అది కూడా మనం త్వరగా అక్కడే స్టార్ట్ చేయాలని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అది తొందరగా మనం అది యూటిలైజ్ చేయాలని మన ఉద్దేశంతో మన గ్రేహౌండ్స్ ద కెపాసిటీ కూడా బిల్డ్ చేయాలి అని ఆ ఉద్దేశంతో మేము పోయి గ్రేహౌండ్స్ ఇక్కడ చూసినాము, అక్కడ కూడా చూసినాము. ఇంకా ఎక్స్పాండ్ చేయగలుగుతారా లేదా, ఇంకా కెపాసిటీ బిల్డ్ చేయగలుగుతారా లేదా, పుట్టి దీంతోనే కాదు మన ఉద్దేశం ఎట్లా. ఆల్రెడీ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే కేసు నమోదు చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ అంతర్జాతీయ సంస్థ కనుక కేసులను నమోదు చేయడానికి కేంద్ర సూచనలు కూడా అవసరమన్నారు. ఏది ఏమైనా బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. మనం చేసినవి అన్నీ చేసినాం ఆల్రెడీ, ఇప్పుడు మన హైపవర్ కమిటీది కూడా రిపోర్ట్ త్వరగా దే విల్ సబ్మిట్ దాట్. సో వన్స్ దట్ ఈస్ దేర్ బికాస్ దేర్ ఆర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విచ్ we are waiting, so that will help us to bring to some kind of a closure to this investigation. And this is not only a state
agency. We have involved entire national experts, international experts. ఇప్పుడు ఈ హై పవర్ కమిటీ కూడా అందరితో స్టేట్ గవర్నమెంట్ హెస్ రీచ్డ్ అవుట్ brought in all the possible experts in this domain, in this field, from all institutions, all premier institutions from the country has been involved in the investigation, involved in the inquiry, involved in trying to arrive at what actually happened, not only what actually happened, but also prospectively future law. So, because you see, as I said, even one life is valuable, very precious. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో పోలీసులు చేసిన సేవలు అభినందనీయమని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు. విశాఖ జిల్లాలో ఉన్న సుమారు 5,000 మందితో పాటు రాష్ట్రంలో ఉన్న 78,000 మంది పోలీస్ సిబ్బంది పూర్తి బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. కోవిడ్ సమయంలో పనిచేసిన పలువురు పోలీసులు వైరస్ బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబాల గురించి కూడా ఆలోచన చేస్తామన్నారు. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ కేసులు నమోదయ్యాయని ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. తమను తాము రక్షించుకుంటూ ఎదుటివారిని రక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. Officers here, Visakhapatnam district, and also with the range DIG, Visakhapatnam city has done a very good job in terms of their performance during particularly the COVID times. The COVID challenges kramamlo chesina karyakramalu kuda police vallu chala kashtapadi ee samayamlo they were able to join hands, give support to the entire administration, state government, all initiatives as per the guidelines laid down by the government of India and the special initiatives taken by the government of Andhra Pradesh. In that, Visakhapatnam city police done a very marvelous job. They have rose to the occasion, met with the expectation, and served the society and the people of Vizag city in a very commendable way. So I really appreciate the commissioner of police and his team. Every staff member of Visakhapatnam City Police, I appreciate their contribution. పిందుర్తి నియోజకవర్గం పరిధి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే 50,000 రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ఫోటోగ్రాఫర్లకు సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు సరగడం రాము, లక్ష్మణ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇందుర్తి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, మరి కరోనా సమయంలో మేమైతే వేడుకలు కానీ పండుగలు కానీ అన్నీ కూడా రద్దయినటువంటి సమయంలో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఎటువంటి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి తరుణంలో మరి నిన్న ఒక రెండు రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీ తాలూకా సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ఎవరైతే ఉపాధి కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున మీకు లబ్ధికి చేకూరేలా మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ, మరి నా వంతు సహాయంగా మరి సుమారుగా ఈరోజు 90 మంది పెందుర్తి మండలంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పెందుర్తి మండలంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్తో నాకున్నటువంటి అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక వాళ్ళని ఒక ప్రెస్ వాళ్ళలోగా ఫోటోగ్రాఫర్స్లోగా కాకుండా ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల వాళ్ళతో చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున కూడా లబ్ధి చేకూరేటువంటి విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాస్త శాంతించిన కోవిడ్, జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు.
నగరంలో డ్రగ్స్ కలకలం. డీజీపీ పర్యటనలో వెలుగు చూడడం విశేషం. జిల్లాలో క్రమేణా పెరుగుతున్న కరోనా కేసులు, హోమ్ ఐసోలేషన్ పై అధికారుల దృష్టి. సినిమా షూటింగ్లకు అనువైన ప్రాంతం విశాఖ, ముత్తంశెట్టి వ్యాఖ్య. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.